బండ్ల గణేష్ టాలీవుడ్ లో ఈ కమిడియన్ గురించి తెలియని వారు ఉండరని చెప్పడంలో అత్యసోక్తి లేదు పవన్ కళ్యాణ్ భక్తుడుగా చెప్పుకునే ఆయన నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ వీరభక్తుడు అనే విషయం అందరికీ తెలుసు వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలు చెబుతూ ఉంటాడు గతంలో ఆలీతో చేసిన ఇంటర్వ్యూలో గబ్బర్ సింగ్ సినిమా వెనుక అసలు కథ చెప్పారు బండ్ల గణేష్ ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది ఆ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఏం చెప్పారంటే నేను నిర్మాతగా చేసింది ఆ దేవుడే కమిడియన్ గా కొనసాగుతున్న నన్ను నిర్మాత చేసింది నా దేవుడిలాంటి పవన్ కళ్యాణ్ ఆయన ప్రోత్సాహం మేరకే నేను నిర్మాతగా మారాలి అనుకున్నాను ఒకరోజు నన్ను పిలిపించి నన్ను నిర్మాతను చేస్తాను అని మాటిచ్చాడు పవన్ ఇచ్చిన మాటతో పూరి జగన్నాథ్ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాను దాంతో నేను పూరి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిశామని బండ్ల గణేష్ తెలిపారు పూరి జగన్నాథ్ తో సినిమా ప్లాన్ చేసుకున్న సమయంలోనే ఎన్నికలు రావడంతో ఆ మూవీ వర్కౌట్ కాలేదు ఎన్నికలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో సినిమా చేయడానికి వీలు కాలేదు దాంతో రవితేజ నాతో సినిమా చేయడానికి రెడీగా ఉండడంతో ఆంజనేయులు చేశాం ఆ సినిమా నాకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను అని బండ్ల గణేష్ వెల్లడించారు ఇక పూరి జగన్నాథ్ సినిమా వర్కౌట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ తో థీన్మార్ అనే సినిమా చేశా ఆ సినిమా ఆశించినంత ఆడలేదు దాంతో చాలా నిరాశపడ్డాను తీన్మార్ మంచి సినిమా కానీ ఎందుకు ఆడలేదనే బాధ నాకు చాలా కలిగించింది అని బండ్ల గణేష్ చెప్పారు అయితే రవితేజతో సినిమా చేస్తున్న సమయంలోనే సోను సూత్ మాతో ఉన్నారు ఆ సమయంలో హిందీలో దబాంగ్ సినిమా హిట్ అయిన విషయాన్ని చెప్పారు దాంతో దబాంగ్ సినిమాను తెలుగులో చేయాలి అనుకున్నాను రవితేజతోనే ఆ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను ఆ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే పవన్ మళ్లీ ఇచ్చారు అప్పటికే పవన్ కళ్యాణ్ తో తీన్మార్ అనే సినిమా తీశాను మళ్లీ సినిమా అడిగే ధైర్యం చేయలేకపోయాను దబంగ్ సినిమాను రవితేజతో చేద్దామని అనుకుంటుండగా పవన్ కళ్యాణ్ సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు దాంతో గబ్బర్ సింగ్ అలా మొదలైందని బండ్ల గణేష్ పేర్కొన్నారు ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కూడా సాధించింది